guarda il mio porto a casa. సుమన్ ఆగు సుమన్. సీఆర్ కనబడతానండి. కె శ్రీనాథ్, నేను హైకోర్టు అడ్వకేట్ని. సతీష్ జై ఫిలిమ్స్ బ్యానర్పై సతీషే హీరో కమ్ ప్రొడ్యూసర్గా ఈరోజు రిలీజ్ అయిన అంతకుమించి మూవీలో మా క్లయింట్ అయిన గౌరీకృష్ణ ప్రసాద్, శ్రీకృష్ణ క్రియేషన్స్ అధినేత, 50 లక్షల పెట్టుబడి 2016లో ఇన్వెస్ట్మెంట్ చేసినాడు. అతనికి అన్ని రైట్స్ ఉండగా ఒక నెల కిందట కూడా రీసెంట్గా ఇస్తానని మాటిచ్చి మాకు రెస్పాండ్ కాకపోవడంతో రంగారెడ్డి కోర్టు నుంచి మేము స్టే ఆర్డర్ తీసుకొచ్చుకున్నాము. స్టే ఆర్డర్ వచ్చినాక కూడా తను మమ్మల్ని డిలే చేసుకుంటూ రోడ్ల మీద తిప్పుకుంటూ మీకు సాల్వ్ చేస్తానని చెప్పేసి ఈరోజు నానా బూతులతో పరుష పదాలతో దూషించడం జరిగింది. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కమలాపురి కాలనీలో బంజారహిల్ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఉన్న వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కోర్టు ప్లేఫీతో కలిపి ఒక ఆర్డర్ కాపీ అర్పించి రావడం జరిగింది. ఈ విధంగా మా క్లయింట్ మోసపోవడం వల్ల మాకు ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా దారితో ఒక బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి ప్రొడ్యూసర్ మీద, సతీ ఫిలిం బ్యానర్స్ మీద, డిస్ట్రిబ్యూటర్స్ మీద, థియేటర్స్ మీద, అన్నిటి మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, ప్లస్ పెనలైజేషన్ సెక్షన్ అగెన్స్ట్ ది కోర్టు, తర్వాత డిఫమేషన్ సూట్ కూడా వేస్తున్నాము. ఇది ఎంతవరకు పోతుందో మా క్లయింట్ని సాయపడడానికి మేము ఖచ్చితంగా పోరాడతామని అందరి ముందు చెప్తున్నాం, మనం చేసుకుంటాం. అంటే ఏ బ్యానర్లో ఏ సినిమా? శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్లో అంతకుమించి మూవీ ఇనిషియల్గా స్టార్ట్ అయింది. తర్వాత వాళ్ళు సినిమా రిలీజ్ ముందు 15 రోజుల ముందు ఇస్తామన్న అమౌంట్ సతీష్ జై, అతనే ప్రొడ్యూసరు, అతనే హీరో ఆ సినిమాకి, నిన్న రాత్రి వరకు కూడా డబ్బులు ఇస్తానని చెప్పేసి ఈరోజు ఉదయం వచ్చేసరికి సినిమా రిలీజ్ అయిపోయింది. ఇంకా ఇచ్చేది ఏమి ఉండదు, కోర్టు అవన్నీ నాకు మామూలే, నాకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది అని చెప్పి తన డిఫరెంట్ తన ఒరిజినల్ ఎక్స్ప్రెషన్, తన హీరోగా కనపడేది ఒకటి, ఒరిజినల్గా ఉండేది ఒకటి అనేది మొత్తం అందరికీ అర్థమైపోయింది. అంటే ఎప్పుడు రిలీజ్ అయింది సినిమా? ఇవాళ రిలీజ్ అయింది. ఇవాళ మార్నింగ్ హీరో హీరోయిన్ల పేరు, హీరో సతీష్, అతనే ప్రొడ్యూసరు, హీరోయిన్.